నక్క ఎక్కడా, నాగలోకం ఎక్కడా, అని ఉన్నమ్మా అని ఉంటే ఏమి లేనమ్మా, ఏదిలా పడేట్టే ఉందిగా కథ. ఇంకా మరి పెత్తానమే చేతికిస్తే వాంబో, ఇంకా అనట్టే ఊరు కథ. ఇంక ఎట్లా ఉందో చూడు దగ్గర బోగాటం. సిడపకురా సిడేపు అని వెనకడికి ఊకనే అన్నారు పెద్దలు. ఇక మరి మంది మీద ఎప్పుడు ఏడ్చేటోళ్ళు ఎట్లా ఉంటారలా, పాయ నువ్వట నేమట భారతదేశం అంతా రామసక్కని బాలరామని పండుగ చేసుకుంటుంటే, ఇక చూడు రే ముంబైలో అబ్బా, నీతిని అంటగలిపే, జాతిని మంటగలిపే, పాపాత్మల పసిగట్టి, న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చు పెట్టే, నికృష్ట అరికట్టి, ఇక నీతిని నిజాయితీ నిలబెట్టిన అయోధ్య రామయ్య పండుగ కొండంతా చేసుకుంటుంటే, ఇగో ఈ రకంగా ఎట్లా ఇదై అబ్బా రచ్చకు లేచి నడి రోడ్డు మీద కర్రలు తీసుకొని, ఇగో అయోధ్య రామయ్య భక్తులను ముస్లింలు ఎట్లా తిప్పట్లాడుతున్నారో చూడురి, ఇగో ఇది కథ. అంటే ఏమన్నా అందం సందం ఉన్నదిరా ఈ ముచ్చట పాడుబడ చూడురి, వీళ్ళ వీళ్ళ వైభవం ఎట్లా ఉందో, వీళ్ళ ఆటలు కాదు, వీళ్ళ కథ కాదు, వీళ్ళ కార్కాన కాదు, ఇక చూడురు వీళ్ళ నొల్లి ఎట్లా ఉందో. ఇగో ఇదన్నట్టు కథ. పాయ్ అయోధ్య రామయ్య 500 ఏళ్ళ తర్వాత వచ్చిండు 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 అని ఊరు వాడ ఏకమై గల్లీ గల్లీలకి వెళ్ళి మొత్తం జనాలు గదిలి తండోప తండలుగా అయోధ్య రామయ్య అయోధ్య రామయ్య అని రామ జపం చేసుకుంటా గా రకంగా జనాలు పోతుంటే, ఎందుకు వీళ్ళకి ఇంత ఖండమంట అని ఇక ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఒకటే తిట్టిపోస్తున్నారు వీళ్ళను. ఇక మరి కొసకి ఎట్లయితుందో ఎట్లా పోతుందో.